ఎమ్మెల్యే ఎవరు ఏం చేయలేరు, ముఖ్యమంత్రి ఏం చేయలేడు, కోడుమూరు అంటే తీసిపడిచిన వాళ్ళు. ఎమ్మెల్యే అంటారా అసలు కొంతమంది జనాలు కదా అని ఇవ్వడానికి తెలియదు. పార్టీ మాట్రిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయినాడు, ఎక్కడ ఉన్నాడో ఏం కథను ఏం చేస్తున్నాడో ఇంతవరకు తెలియదు. ఎమ్మెల్యే చేయడం లేదు, మంత్రి చేయడం లేదు, ఎవరు చేయడం లేదప్పా. నీళ్లు మాత్రం చాలా ప్రాబ్లం ఉంది కొడుమూరులో. ఏదో ఆయన పనితీరుకి 0-0 marks. వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. ఓట్లేసి గెలిపించిన ఓటర్లు ఆ తర్వాత ఎమ్మెల్యేలు పార్టీలు మారితే చూస్తూ ఊరుకుంటారా? అభివృద్ధి చేయకపోగా ప్రజలకు అందుబాటులో కూడా లేకపోతే ఇంకెందుకు ప్రజాప్రతినిధులు? ఇది మేమంటున్న మాట కాదు, కర్నూలు జిల్లా కోడూరు వాసులు కోడే కూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మణిగాంధీ పేరు చెబితే చాలు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తామంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి ప్రజల అభిప్రాయం సేకరించే పనిలో భాగంగా పీడీటీవీ న్యూస్ కోడుమూరు వెళితే అక్కడ ప్రజలు స్థానిక ఎమ్మెల్యేపై ఎలా చిరుబురులాడారో మీరు ఒకసారి చూడండి. మణిగంధ పరిపాలన ఏమీ లేదు ఇక్కడ, ఏం శూన్యం. ఏమి అందుబాటులో ఉంటాడు ఆ స్థానిక తన చుట్టూ కార్యకర్తలు తనకే బాగా చేయనికి లేదు. టీడీపీ కార్యకర్తలు టీడీపీ ముఖ్యమంత్రి సరిగా చేయనికి లేదు. ఇంకా మిగతా వాళ్ళకి ఏం చేస్తారు సార్, ఏం చేసే లేదు ఇక్కడ. మరి వెళ్ళినందుకే కదా జనాలు ఇప్పుడు మళ్ళీసారి రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పనిక. అంత సీన్ లేదు సార్, ఆయన అడుగు తినకుండా పోల్చిందే. పరిభంగా అందరంగా అనుకోవడంగా పరిస్థితి కోడుమూరు. కోడుమూరు ఏం లేదు, ఏం చేసాం వస్తే గెలిపిస్తుంది. ఏం చేసినారు మా నగ ఏం చేసినారు, మా పార్టీ మారితే కూడా ఏం లేదు. అయినా ఉంది, ఇప్పుడు 5 రోజులకో దూరం వస్తాయి నీళ్ళు, 6 రోజులకొస్తాయి. దృష్టికి తీసుకెళ్లారా? ఏం పోయినారు, ప్రజలు పోయినారు. ఆయన అక్కడనే ఇక్కడ తక్కువ వచ్చేది, ఇక్కడ లోతు వచ్చేది తక్కువ. ఈ ఎమ్మెల్యే వచ్చినా కానీ మా కుటుంబం ఎవరు బాగు చేసిన వాళ్ళు లేరు. ఆ ఎమ్మెల్యే గెలిచాప ఆయన అడ్రస్లే, మంచి చెడ్డలు ఏం చూడాడు, వేస్ట్ అనుకున్నాం సార్. ఇతరు జగన్ సార్ వస్తారు, మేము అందుబాటులో లేడు, అధికారులు పట్టించుకోలేడు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. మా బతుకులు మేము బతుకున్నాము, ఏం చేస్తా గెలిపించినా వేస్ట్ అవుతుంది. ఆయన ఒక్కొక్కసారి కూడా ఒక్కసారి ఈ పరిస్థితి ఎట్లా అని ఇంతవరకు తొక్కు చూసింది లేదు, వచ్చి అడిగి ప్రచారం చేసుకునేది లేదు. ఊరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యే ఉన్నా కానీ కనుక్కోవడం లేదు. ఆయన పరిపాలన ఎమ్మెల్యే బాగాలేదు అదనమాట. అయితే ఒక పార్టీ కండువాతో ప్రజల ముందుకెళ్ళి ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పి మరో పార్టీలోకి జంప్ అయిపోయిన నాయకుడు మణిగాంధీ. 2014లో 52,382 ఓట్ల మెజార్టీతో వైసీపీ నుంచి గెలిచిన నాయకుడు ఆయన. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత 2వ స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి మణిగాంధీ. అయితే కానీ తాను నమ్ముకున్న ప్రజలకు ఆయన ఏం చేశాడు? ఆయన పార్టీ మారడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారా? అంటే నో అనే చెప్పాలి. భారీ మెజార్టీతో గెలిచిన మణిగాంధీ ఈసారి కనీసం డిపాజిట్లైనా దక్కించుకోగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అక్కడి ప్రజల మాటలు వింటుంటే. ఒకసారి మీరు వినండి. అందుబాటులో కాదు వచ్చిన ఆయన గెలిచడమే వేరే పార్టీ నుంచి మళ్ళీ అందులోకి వచ్చాడు. అసలు ఊరికి కదా ఒక్కసారి కూడా రాడు. ఎమ్మెల్యే అంటారా అసలు కొంతమంది జనాలు కదా అని ఇవ్వడానికి తెలియదు. అలా ఉంది ఆయన పరిపాలన. పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కువ ఉన్నాయి. గెలిచిన 3 రోజులుగా అది చాలా వ్యభిచారం చేసినట్టుంది. అది రాజకీయ నాయకులు ఇప్పుడు కొడుమూరులో ఎమ్మెల్యేని గెలిపించినాము, ఏమి వైఎస్ఆర్సీపీ గెలిపించినాం. కర్నూలులో మొత్తం కొడుమూరు నియోజకవర్గంలో మొత్తం 2 స్థానాలు 3 స్థానాలు టీడీపీ పోయినాయి. ఏమి ఓటీ ఒకటి ఇది ఎమిగ్నూరు ఒకటి ఏదో పత్తికొండ ఒకటి ఏదో ఏదో ఇంకోటి డోండి ఏదో ఒకటి 11 స్థానాలు మనకే వచ్చినాయి. అంటే ఇక్కడ జనాలు వేసింది వైఎస్ఆర్సీపీని
ప్రతిపక్షంలో పెట్టాలనో పరిపాలనలో పెట్టాలనో ఒకవేళ ఎక్కువ ఉంటే అధికార పక్షంలో ఉంటుండ్రి. ప్రతిపక్షంలో పెట్టాలంటే ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే అధికార పక్షం ఇప్పుడైనా భయపడుతుంది. కాబట్టి నేనేదో సంపాదించుకునే మెయిన్తో రాకూడదు రాజకీయాల్లో. మణిగాంధీ ముందు ఆయన వైఎస్ఆర్ సీపీ నుంచి దీంట్లోకి వచ్చినాడు. ఆయనకి పెద్దగా పవర్ లేదు, ఇంకా ఆయన చేతన తను చేస్తున్నాడు అంతేగాని పెద్ద అభివృద్ధి అంటూ ఏమి లేదు. కోడుమలు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రజలు స్వాగతిస్తారో లేదంటే వ్యతిరేకిస్తారో. వాస్తవానికి కోడుమూరులో అసలు అభివృద్ధి ఎక్కడుంది? కోడుమూరులో అసలు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఈ ప్రశ్నలకు ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేదు. నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీసం బడికెళ్లే పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదనేది స్థానికుల ఆవేదన. ఓట్లు అడగడానికి ఎన్నికలకు ముందు ఊర్లోకి దిగే ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటున్నారు కోడుమూరు ప్రజలు. వాళ్ళ ఆవేదన ఒకసారి విందాం. స్థానికంగా ఏం లేదు వేస్ట్. ఎమ్మెల్యేగా అంటే వైఎస్ఆర్ఎస్ బాగుంటుంది, ఎందుకంటే మనకి ఎవరైనా సరే డెవలప్ చేసే వాళ్ళు కావాలి. అది ఏ పార్టీలో ఉండని వేస్ట్. పార్టీ మాడిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయినాడు. ఎక్కడ ఉన్నాడో ఏం కాదు, ఏం చేస్తున్నాడో ఇంతవరకు తెలియదు. ఇంకా 2-3 రోజులు ఉంటే దిగుతారు. ఇంకా మరి ఇప్పుడు కనబడిన వాళ్ళు మరి 2022లో కనబడతారేమో, మరి అంతవరకు డౌటే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటే ఏం చేయలేదు. ఇప్పుడు పండగ అంటే అందరు చుట్టాలు తొలకొచ్చినట్లు ఇవేదో ఒక పథకాలు. ఇప్పుడు చుట్టాలు ఇంటికి ఎట్లా వస్తారో అట్లా ఇదొకటి. ఇంతవరకు చుట్టాలు అందరూ మర్చిపోయినారు. సావు పెళ్ళి అన్నట్టు ఉంది ఇది. సావుకి ఎట్లా కలుస్తారు, పెళ్ళిళ్ళకి ఎట్లా కలుస్తారు, పండగ ఎట్లా కలుస్తారు. 4 గంటల పొద్దున పోయింది, దేశం అంతా ఎక్కడ పోయిందో తెలియదు. అసలు ఎమ్మెల్యే ఉన్నాడు లేనట్టుంది ఊర్లో, ఇట్ ఇస్ ఫ్యాక్ట్. పక్క ఊరు చూసుకుంటే, అటు పక్క ఊరు చూసుకుంటే ఈ ఊర్లో అసలు ఎమ్మెల్యే అనేది ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటూ ఏం లేవు. పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కదా, స్కూల్లో అన్నదానం ఉంది, అన్నం పెట్టిస్తున్నారు. కానీ చేసేది ఏదో మంచి చేయాలి. ఏం మా క్యారియర్లు కట్టుకున్నారన్న అంకులు, అన్నము మెత్త ఉంది అంకులు, అక్కడ తినలేకపోతున్నాము అని అంటున్నారు. మరి దాని కారణమైనా కూడా అంటే ఓటు హక్కు లేదని ఎవరికి. పిల్లల కాళ్ళ కొద్ది కూడా చూసుకోవాలి, పిల్లల్ని కూడా పట్టించుకోవాలి. ఇదన్నమాట ప్రజల రియాక్షన్ ఇలా ఉంటుంది. అయితే పార్టీ మారడం అంటే ఈ మధ్య మన రాజకీయ నాయకులకు చాలా సింపుల్ అయిపోయింది. కండువా తీసి కొత్త రంగు కండువా మేదేసుకోవడమే కదా అనుకుంటున్నారు. కానీ ప్రజలు చేదరించుకుంటున్నారని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ విషయంలో ఇదే జరిగింది. నియోజకవర్గంలోని తాగునీటి సమస్యను ఏమాత్రం పరిష్కరించకపోవడం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. 5 ఏళ్ల ఆయన పాలనపై పబ్లిక్ విసిగి వేసారిపోయారు. ఒకసారి పబ్లిక్ మాటల్లో విందాం. ఇక్కడ అభివృద్ధి అంటే కోడుమూరులో నీళ్ళు కూడా తాగనీకి లేవు. మాకి మా ఎమ్మెల్యే మణిగాంధీ గారు ఉన్నారు, ఆయన చూసా రాష్ట్రంలో 2 స్థానం ఆయనకి మెజారిటీ జగన్మోహన్ రెడ్డి తర్వాత 2 స్థానం మెజార్టీ వచ్చా. సరే పార్టీ మారినాడు, సరే సంతోషం, కేవలం అభివృద్ధి కోసం మారినాడు అని మారినాడు. కానీ చేసిన అభివృద్ధి ఒక్కటి చాలు మాకు. తాగనీకి నీళ్ళు మాకు ఇక్కడ కేవలం మనకి అందరూ ఉన్నా కూడా తాగనీకి నీళ్ళు. ఇప్పుడు ఎండాకాలం కూడా రాని పరిస్థితుల్లో కూడా ఇప్పుడే ప్రస్తుతానికి 10 రోజులకి 5 రోజులకి ఒక్కసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మనకి. కనుక ఆయన నమ్మే పరిస్థితి అయితే లేదు. మనకి ఇప్పుడు కోడుమూరికి డెవలప్ కావాలి, రోడ్డు ఏనికే లేదు. ఇప్పుడు అంత డివైడర్ లేక మొత్తం ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. తరచు అన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కోడుమూరికి కనీసం 6 నెలలకు ఒకసారి వచ్చి కోడుమూరులో నీళ్ళు లేవు. ఇక్కడ వచ్చి కనీసం ప్రజలకు ఏముందని కూడా ఇంతవరకు కూడా అడగనికే లేదు. అసలు భారీ మెజార్టీతో గెలిపించినాం మనం తిరిగేప్పుడు. ఆయన పూర్వం బర్జపట్టిపోయినాడు. అసలు ఆయన చెప్తేస్తే అసలు డిపాజిట్ కూడా వస్తుందో లేదో తెలియదు మనకి. ఒకసారి వచ్చి కనీసం ప్రజలకు ఏముందనేది 15 రోజులకు నీళ్ళు వస్తాయి ఊళ్ళో అయితే కోడుమూరు. ఎవరు పడుచుకున్న మానవులు లేడు. అసలు ఎమ్మెల్యే వేస్ట్ అండి. ఏం చేయడం లేదు. నీళ్ళు లేవు, రోడ్డుకి ఇంత ఉంది, రోడ్డు ఇంత ఉందండి, ఇంత ట్రాఫిక్, ఇంత రోడ్డు. నీళ్ళు లేవు. ఎండాకాలం అయితే నెలకోసారి వస్తున్నాయి. యా మంత్రి వచ్చినా యా ఎమ్మెల్యే వచ్చినా కూడా నీళ్ళు మాత్రం తాగనీకి లేవు. ఎమ్మెల్యే చేయడం లేదు, మంత్రి చేయడం లేదు, ఎవరు చేయడం లేదప్ప. నీళ్ళు మాత్రం చాలా ప్రాబ్లం ఉంది కోడుమూరులో. మా కుటుంబంకి ఏం చేసినట్టు చెప్పండి. మాకు తాగనీకి నీళ్ళు లేవు. ఫస్ట్ అది చేస్తే కదా మేము ఏదైనా చేయాలనుకుంటే చేస్తే మేము చేస్తాము. ఏం చేయకుండా చేసినారంటే ఏం చేయాలి. ఇదన్నమాట వాళ్ళ ఆవేదన. తడారిపోతున్న గొంతెలను తడిపే నాయకుడు ఇంతవరకు లేడు అని ఎంత దీనంగా చెప్తున్నారో వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. అయితే కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నీటిపై రాతలుగా మారిపోయాయంటున్నారు స్థానికులు. జిల్లాలో హంద్రినివా ప్రాజెక్టు ఉన్నా కోడుమూరులో చుక్క నీటికి విలవిల్లాడాల్సిన పరిస్థితి. తాను అభివృద్ధి చేశామని చెబుతున్న ఎమ్మెల్యే గొట్టపు బావుల లెక్కలు
ప్రజల దాహార్తిని తీర్చలేకపోయాయనడానికి స్థానికుల మాటలే నిదర్శనం. ఒకసారి అవి కూడా విందాం. ఎవరు వచ్చినా మా నియోజకవర్గం అయితే బాగుపడదండి. ఇక ముందు నుంచి జరుగుతూ ఉంది, 40 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. మా ఊరు ఎలా ఉందో అలాగే ఉంది, మార్పు అయితే ఏమీ జరగలేదు. అక్కడ అమరావతిలో కూర్చొని ఏదో చేస్తామనడం కాదండి, ఇక్కడ కూడా వచ్చి కొంచెం చూసి మా బాధలు, మేము పడే కష్టాలు కొంచెం చూసి వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇక్కడ చేనేత వర్గం ఎక్కువగా ఉంది, వాళ్ళ బాధలు కూడా ఆలోచించాలి కదా. ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోయారు. ఏ రోజు వచ్చి మా నియోజకవర్గంలో కూర్చొని ఒకరోజు కూర్చొని ఇక్కడ బాధలు ఏంటి, ఇక్కడ సమస్యలు ఏంటి అని అడిగారు. వచ్చి మీరే వెళ్ళి అడగండి ఆయనని. ఎవరు పట్టించుకునే నాయకులు ఎవరైతే ఎవరు లేరండి. ఇక్కడ ఏమీ చేసింది లేదు. జగన్ తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినది ఈ కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీకి. 1 లక్ష మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికే నేను పార్టీ మారుతున్నాను చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాను. తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన తర్వాత ఏమీ చేసింది లేదు. పార్టీ అభివృద్ధి కోసం మారిన పార్టీ అని చెప్తున్నాడు. కానీ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య, కోడుమూరు మండలంలో త్రాగునీటి సమస్య తీరుస్తానని చెప్పాడు. అయితే ఇప్పటిదాకా త్రాగునీటి సమస్య తీరలేదు. ఏళ్ళ తరబడి పోయింగ్ ఇక్కడ తాగేందుకు నీళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పినాడు. అసలు ఇప్పటివరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కర్నూలు డిస్ట్రిక్ట్లో లేని నియోజకవర్గం ఇది. చేస్తానని చెప్పి ఎంపీ గారు చెప్పారు, ఈయన చెప్పారు. పార్టీ మారిన తర్వాత ఏమీ చేయలేదు. ఇంకా ఆయన గుండ్రోల్ ప్రాజెక్టు కూడా ఇప్పటిదాకా ఏమి ఎటువైపు కూడా ఒక ఇటుక కూడా పడలేదు. ఆయన ఏమి అభివృద్ధి చేశాడని చెప్పి ఆయన కూడా మరి గెలిపించే అవకాశం అయితే లేదు. ఆయన పనితీరుకి 0కి 0 మార్క్స్. ఎవరు వచ్చినా మా కొడుమూరు డెవలప్మెంట్ అయిన తర్వాత మేము ఎవరికి ఓట్లేము. మాకు ఫస్ట్ డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అయిన తర్వాత మిగతాది మాట్లాడతాం మేము. ఎమ్మెల్యే ఎవరు ఏం చేయలేరు, ముఖ్యమంత్రి ఏం చేయలేడు. కొడుమూరు అంటే తీసిపరిచిన వాళ్ళు. నేను 30 ఏళ్ళ నుంచి వస్తున్నాను ఇక్కడ కొడుమూరులో. డెవలప్మెంట్ అనేట్లే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అనమాట కొడుమూరు. సో మొత్తానికి స్థానిక ఎమ్మెల్యే, కోడుమూరు స్థానిక ఎమ్మెల్యే మణిగాంధీ మీద ఈ రేంజ్లో వ్యతిరేకత ఉంది. ఇవి చాలా కొన్ని శాంపిల్స్ మాత్రమే, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఒకసారి నియోజకవర్గం అంతా పర్యటిస్తే ఇలాంటి వ్యతిరేకత ఏంటో తెలుసుకుంటే ఆయనకి అర్థమవుతుంది స్థానికంగా విషయం ఎలా ఉంది అనేది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 40 ఏళ్ళుగా కోడుమూరులో ఇదే దుస్థితి దాపరించిందని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఏ పాలకుడు వచ్చినా తమను పట్టించుకోవడం లేదనే ఆవేదన మాత్రం ప్రజల్లో క్లియర్గా కనిపిస్తుంది. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచేసే పాలకులు మాకొద్దు బాబోయ్ అంటున్నారు కోడుమూరు ప్రజలు. ముందు మా సమస్యలు తీరిస్తేనే ఓట్ల సంగతి ఆలోచిస్తామంటున్నారు. ఒక్క కోడుమూరు ఎమ్మెల్యే మాత్రమే కాదు, ప్రతి ప్రజాప్రతినిధి మరొక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్నికలకు వెళ్లే ముందు నమ్మి ఓట్లేసే ప్రజలను మోసం చేయకూడదనే ఆలోచనతో ముందుకు వెళితేనే మళ్ళీ అధికారం దక్కుతుంది. మరి మణిగాంధీ విషయంలో 2019 ఎన్నికల్లో ఏం జరుగుతోందో, ప్రజా తీర్పు ఆయన్ను గెలిపిస్తుందో లేక మూలను కూర్చోబెడుతుందో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీవీ న్యూస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.